హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామీజ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామా అనే కార్యక్రమానికి స్వాగతం అండ్ సుస్వాగతం సో మామా కార్యక్రమం శురు అయిపోయింది కాటలు పాటలు జోకులు కవితలు స్కిట్స్ కూడా వేసే ప్రయత్నం చేద్దాం ఈరోజు అలాగే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసాయి ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో పాస్ అయిన పిల్లలందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ ఎగ్జామ్స్ ఏ రాయలేదు పాస్ అయ్యాలి ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయిన వాళ్ళని కూడా పాస్ చేశారు ఏం లైఫ్ టైం కరోనాని ఎంతమంది స్టూడెంట్స్ దేవతలా పూజిస్తున్నారు ఏది ఏవైనా కూడా పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదని చెప్పేసి మొత్తానికైతే గవర్నమెంట్ ఇటువంటి నిర్ణయం తీసుకుందనమాట ఇంటర్మీడియట్లో చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు బట్ ఏదో ప్రేమతోటి పిల్లలందరూ కూడా పాస్ కావాలి మళ్ళీ ఇబ్బంది పడకూడదు వాళ్ళు భవిష్యత్తులో మంచి చదువులు చదువుకోవాలి అని చెప్పేసి ఆ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అందరినీ పాస్ చేయించిందనమాట కంగ్రాచ్యులేషన్స్ ఆల్ ఆఫ్ యూ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రామారావు గారికి నా బాల్యమిత్రుడు రామారావు మీకు హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఏ రేడియో తరపు నుండి అలాగే మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బర్త్డే జింగిల్ ఒకటి ప్లే చేద్దాం చక్కగా యా ఇంకా ఎవరి అయినా పుట్టినరోజులున్నా పెళ్లి రోజులున్నా కూడా చక్కగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి నిన్న గారు ఫ్రమ్ యుఎస్ఏ నుండి మనం అడిగినటువంటి ఫన్నీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేశారు గిఫ్ట్ ట్యాంపర్ గెలుచుకున్నారు మరి ఈరోజు మామా షోలో విన్నర్ ఆఫ్ ద డే ఎవరు సో విన్నర్ ఆఫ్ ద డేగా మనం అనౌన్స్ చేయాలంటే ఖచ్చితంగా నా మనసులో ఉన్నటువంటి ఆన్సర్ మీరు కరెక్ట్గా చెప్పారనుకోండి అప్పుడు మీరే విన్నర్ ఆఫ్ ద ఎస్ విన్నర్ ఆఫ్ ద డే ఈరోజు చాలా చిన్న క్వశ్చను క్వశ్చను అలాగే చిలిపి క్వశ్చన్ ఏమిటి అంటే వెరీ వెరీ సింపుల్ కానీ నా మనసులో నేను ఏమనుకుంటున్నానో ఆ ఆన్సర్ మీరు చెప్పాలి రెడీయా మీరందరు కూడా మిమ్మల్ని రెడీయా అన్నవుతారేంటి సరే సరే అక్కడికే వస్తున్నాను క్వశ్చన్ ఏంటంటే మండే ముందు ఏమొస్తుంది నాకైతే ఇప్పుడు మండుతుంది వీడి మీద సో వెరీ సింపుల్ క్వశ్చన్ కానీ ఎవరు క్రియేటివ్గా ఆలోచించి దీనికి కరెక్ట్గా ఆన్సర్ చెప్తారో చూద్దాం ఓకే మండే ముందు ఏమి వస్తుంది మీరు ఏ విధంగా ఆలోచిస్తారు ఈ చిన్న చిలిపి ప్రశ్నను మీరు మామ అడిగే ఈ చిలిపి ప్రశ్నను మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు ఓకే అలాగే తెల్ల దొరల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించినటువంటి అసమాన వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి ఈరోజు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి ఈరోజు అలాగే హ్యాపీ బర్త్డే టు సూర్య నాకు ఇష్టమైనటువంటి హీరో సూర్య గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే లైఫ్లో ఒక్కసారైనా కూడా ఒక కోరిక నేను ఇంకా అలానే దహించి వేస్తుంది ఆ కోరిక ఎలానైనా కూడా హీరో సూర్యకి నేను డబ్బింగ్ చెప్పాలి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా ఏదో ఒకరోజు మద్రాసు నుండి కాల్ వచ్చేస్తుంది మహేష్ గారు మీరు మద్రాసుకు వచ్చేయండి అని చెప్పేసి ఓకే సో అటువంటి అవకాశం నాకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను మొత్తం సూర్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి వాళ్ళ అభిమానం అందరి తరపు నుండి కూడా అలాగే ఇక స్వరాజ్యం నా జన్మ హక్కువాన్ని నినదించినటువంటి భారత జాతీయోద్యమ పిత బాల గంగాధర్ తిలక్ జయంతి ఈరోజు ఈరోజు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట ఓకే మరి ఈరోజు సరదా ఫన్నీ క్వశ్చన్ దీనికి గిఫ్ట్ యాంపర్ ఉంటుంది రాసుకోండి మామా అంటే మాట నిలబెట్టుకునే వంశం మాది ఓకే సో డెఫినెట్గా గిఫ్ట్ ఏది మామ అని మీరు నన్ను అడగొచ్చు ఒకవేళ నేను గిఫ్ట్ లేట్ అయిపోయినా కూడా డైరెక్ట్ కాల్ చేసి నా గిఫ్ట్ ఏది అని చెప్పేసి మీరు అడగొచ్చు డెఫినెట్గా ఎందుకంటే లాక్డౌన్ కాబట్టి ఎవరు రాలేదు డెఫినెట్గా మీరు హైదరాబాద్ వస్తే గిఫ్ట్ మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలోనే లైవ్లో మీకు ఇచ్చేస్తాను మరి అందరు కూడా రెడీగా ఉండండి కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ నాకు ఆన్సర్ కావాలబ్బా అది కూడా నా మనసులో ఉన్నటువంటి ఆన్సరే నాకు కావాలి మండే ముందు ఏమొస్తుంది నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఎవరన్నా సార్ మీ చేతులు చూపించండి అంత బాగున్నాయి ఏంటండి గోరింటాకు పెట్టేసుకున్నారు సో ఆషాఢ మాసం కదా గోరింటాక్ కూడా విపరీతమైనటువంటి డిమాండ్ పెరుగుతుంది ఒకప్పుడు గోరింటాక్ అంటే ఎక్కడెక్కడో తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు హాయిగా రోడ్ల మీదనే అమ్మేస్తున్నారు అలాగే మెహందీ అని చెప్పేసి మా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కానీ ఏది ఏమైనా కూడా ఏ మెహందీ పెట్టుకున్నా కూడా ఏ ఆకుతో తయారు చేసినటువంటి మెహందీ పెట్టుకుంటేనే అందం ఓకే ఇట్లనే పోయిన సంవత్సరం అంతకంటే ముందు సంవత్సరం ఒక అమ్మాయి ఇలానే మెహందీ పెట్టుకొని వచ్చింది నా దగ్గరికి వచ్చిన తర్వాత బాగా ఎర్రగా పండిందా అని అన్నాను చాలా ఎర్రగా పండింది మామా అని చెప్పేసి అంది మంచి మగడొస్తాడు లే అని చెప్పేసి అన్నా నేను పెళ్ళయింది రోజు గొడవలే మావా మీరు ఎర్రగా పండింది కదా మంచి మగడు వస్తాడు అన్నాడు అన్నారు కదా మరి రోజు మా ఇంట్లో గొడవలు ఏమవుతున్నాయంటే గొడవలు ఎందుకు అవుతున్నాయో ఫస్ట్ మీరు మూలాలు కనుక్కోండి మళ్ళీ ఒకసారి మెహందీ పెట్టుకోండి అని చెప్పిన అలాగే ఈ టైంలో ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళ హస్బెండ్ తోటి ఒక్కసారనే ఏదన్నా పని చేయించాలని ఉంటుందన్నమాట వాళ్ళకి చక్కగా మెహందీ పెట్టేసుకుంటారు రెండు చేతులు నిండుగా ఓకే ఏమీ చేయరు కరెక్ట్గా సాయంత్రం ఆరు గంటలకు ఏమండి టీ పెట్టి ఇవ్వండి ఇవ్వండి కాఫీ పెట్టివ్వండి ఏంటి కాఫీ ఎందుకు ఈ టైంలో నువ్వు పెట్టుకో తాగొచ్చు కదా లేదండి చేతులకు మెహందీ ఉంది ఓ చేతులకు మెహందీ ఉందా ఇవ్వండి అలాగే వంట కూడా మీరు చేసేయండి ఓ వంట కూడా నేనే చేసేయాలా ఎందుకు మెహందీ పెట్టుకున్నాను కదండీ ఏవండీ మంచి స్పెషల్ చేయాలి ఈరోజు ఏమండీ ఈ బెడ్రూమ్లో లైట్ వేయండి లైట్ ఎందుకు మేందీ పెట్టుకున్నాను కదండి ఏమండి గిన్నెలతో వేసేయండి కొత్తగా పెళ్ళయింది ఆషాఢ మాసం వాళ్ళ అమ్మగారింటికి పోలేదు టైం దొరకట్లేదు పెళ్ళైనప్పని పంచులు వాళ్ళిద్దరు కలిసి కసి సరదాగా మాట్లాడుకుందామన్నా కూడా అటువంటి సందర్భం రాలేదు ఆ ముహూర్తాలు ఈ ముహూర్తాలు అన్నారు పుణ్యకాలం కాస్తే అయిపోయింది ఈయన ఎప్పుడు కాసేపు ఆమెతో సరదాగా మాట్లాడతాను ఆ అని ఈయన వెయిట్ చేస్తున్నాడు రెండు చేతులకి మెహందీ పెట్టేస్తుంది సరే చెప్పిన పనులన్నీ వేసేసాడు ఏమండి వంట అయిపోయిందా అయిపోయింది ఇంకా ఏమైనా ఉన్నాయా చేసేటి పనులు ఇంకా ఆల్మోస్ట్ ఏం లేదండి ఏం లేదా అమ్మయ్యా ఈరోజు దొరికే అవే బంగారం మెహందీ పెట్టేసుకున్నావు నువ్వు నన్ను అసలు టచ్ చేసే సమస్య లేదు ఇప్పుడు చూడు నీ సంగతి చెప్తా అని ఆయన అమ్మాయి కోసం పెళ్లి చేసుకోవాలని చెప్పేసి చాలామంది వెతుకుతూ ఉంటారు మంచి అమ్మాయి దొరకలేదని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు అలా పెళ్ళికి అమ్మాయిని చూడడంలాగా అయిపోయిందనమాట వ్యాక్సిన్ కూడా మొదట్లో అసలు ఏ అమ్మాయి నచ్చదు ఇప్పుడు ఏ అమ్మాయి కూడా దొరకదు అలాగే వ్యాక్సిన్ కూడా అలానే తే ఓకే అలాగే మరి ఈరోజు ఏం స్పెషల్ మావా అంటే నాకు చాలా ఇష్టమైనటువంటి ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమైపోయినాయి అనమాట సో టోక్యోలో జరుగుతున్నాయి ప్రజెంట్గా ఒలింపిక్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొద్దిమంది అతిథుల మధ్య ఈ వేడుక నిర్వహించారు పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లు తమ దేశ పతాకాలతోటి మార్చ్ ఫస్ట్ కూడా చేయడం జరిగిందనమాట అలాగే భారత్ అథ్లెట్స్ హాకీ క్యాప్టెన్ వచ్చేసి మన్ప్రీత్ సింగ్ అలాగే బాక్సర్ మెరి వాళ్ళు కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి జపాన్ చక్రవర్తి నరు హిటో అలాగే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ వచ్చేసి మెక్రాన్ సో యూఎస్ ప్రథమ మహిళ జిల్ బైడెన్ హాజరయ్యారు జిల్ బైడెన్ అంటే బైడెన్ వల్ల అంటే ఇమే పేరు భలే ఉంది జిల్ అని చెప్పేసి జిల్ జిల్ జిగా ఇంతకీ మండే ఉంది ఏమొస్తుంది ఆలోచించారా ఏమండి మిమ్మల్నే ఆలోచించారా లేదా మా చెప్పేసి ఆన్సర్ ఎలా ఏయ్ ఓకే ఓకే మావాట్లాడేది అంతేసేపు ఇమ్మీడియట్ గా చెప్పాలి మామ చెప్పేసి ఎక్కువసేపు లైన్ లో ఉండొద్దు ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చేసారు కాబట్టి ఈ రోజు కూడా టాపిక్ తొందరగా ఆన్సర్ చెప్పేసి మండే ముందు ఏమొస్తుంది మండే ముందు అంటే ఇంగ్లీషులో అయితే మమ్ తెలుగులో అయితే మమ్ము మమ్ నా పక్కన తెలుగులో అయితే మమ్మ ఎందిన్నా ఈ రోజు బొద్దుగలా ఏంది తిన్నావు ఎందిన్నా విన్నా ఆ మొన్న దోశలు అన్న ఆ దోశలు ఓకే curry ఎందిన్నారో అంటున్నా కర్రీ ఆ పప్పు అది ప్రాబ్లం పప్పు తినకండి ఆ పప్పు తినకండి చికాకు బోర్ వచ్చేస్తుంది లైఫ్ ఈ పప్పు తోటి ఏమండి చిన్నప్పటి నుండి కూడా ఈ పప్పు తిని 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 ఎన్ని సార్లు తింటారు ఈ పప్పు రుచి బాగుంటుంది మామూలు కరెక్టే గానీ రోజు ఏం తింటారు మా అమ్మ పప్పు నాకు అర్థం కాదు మా అమ్మ కూడా అలానే చేస్తుంది రోజు పప్పు ఉంటుంది వచ్చేస్తుంది స్పెషల్స్ మంచి వెరైటీస్ ఇక లేవా ఈ ప్రపంచంలో మనం ఏం లేవా పప్పులు కూడా కాస్త వెరైటీగా చేయాలి పప్పును కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేసే ప్రయత్నం చేయాలి ఊరి అదే పోపు అదే ఓకే అందుకోసమే పప్పు తింటున్నా ఈరోజు

అంటే గటానికి ముందు బ్యాగ్ వెనక్కి వస్తారు కదా అది బాగుంటుంది ఇంకోటి ఏంటంటే రీడ్ అప్పుడే మా అమ్మ వీడప్పుడే మూవీ చాలా బాడీ ఓకే సూర్య అనగానే ఏ పాట గుర్తొస్తుంది చెప్పు పాట మీరు ప్లే చేస్తారు షోలో ఇప్పుడు హృదయం హృదయం ఎక్కడ ఉంది అనే పాట కదా అదే అదే అది రిపట్స్ కూడా వద్దు మా వద్దు ఇప్పుడు అటువంటి ప్రయత్నాలు ఏం చేయద్దు మా ఆరోగ్యం బాగోలేదు చెప్తాయండి అయితే భార్య భర్తలు ఇద్దరు ఆ తర్వాత ఏంటంటే రొప్పుతా ఉంటాడు ఉంటాడు పడుతుంటాడు భారీగా లేచిద్ది ఏంటంటే రొప్పుతున్నారు రాయస్సు అంటే నేను ఒక మాట్లాడుగుతాను చెప్తా ఉంటే చెప్తాను నేనే మనిషి అనేవాడు ఆయసు ఆయాసు భర్త చనిపోతే బాగుంటుందా సడన్ గా పోతే బాగుంటుందని భర్త అడుగుతాడు అయితే భార్య అంటది ఆయాసు భర్త పోతేనే బాగుంటదండి అన్నాడు అయితే భర్త అంటాడు ఆ రెండో కాలు కూడా నా ఇదే రెండో కాలు కూడా ఏది వండర్ఫుల్ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ మణికంట సూపర్ అబ్బా సో చూశారు కదా మణికట్ట మంచి జబర్దస్త్ జోక్ చెప్పారు అలాగే సుగుణశ్రీ గారు ఈరోజు విన్నర్ ఆఫ్ ద డేగా నేను అనౌన్స్ చేయాలనుంది సుగుణశ్రీ గారికి ఎలానైనా కూడా గిఫ్ట్ ఇవ్వాలనుంది ఒకటే ఒక ఆన్సర్ అదిరిపోవాలి ఓకే మండే ముందు మండే ముందు ఏమొస్తుంది మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి మీరు ఏంటండి నాకు అర్థం కాదా చెప్పండి మండే ముందు ఏమొస్తుంది మండే ముందు మండే ముందు అదే ఆన్సర్ కన్ఫర్మ్ అయ్యో ఈ ఒక్క రోజన్నా గెలిపిద్దాం మిమ్మల్ని ఒక్క రోజన్నా మామా షోలో విన్నర్ ఆఫ్ ద డే గా అనౌన్స్ చేద్దాం అనుకున్నాను మండే ముందు పొగ వస్తుంది అని చెప్పేసి అంటారు అంతేనా మార్చేయను నా ఆన్సర్ చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో మహేష్ మామ మీరు చెప్పిందే కరెక్ట్ మామ మండే ముందు మీరు చెప్పిందే కరెక్ట్ అనవసరంగా మేము వేరే వేరే ఆలోచించామని చెప్పేసి మీరు అనుకుంటారు ఎనివే మీరు ఆన్సర్ చెప్పారు కాబట్టి ఓకే సూర్య అనగానే ఏ పాట గుర్తొస్తుంది ఏ సీన్ గుర్తొస్తుంది ఏ సినిమా గుర్తొస్తుంది మీకు

శ్రావణ మాసం వస్తుంది పంపిస్తాను కానీ మీరు ఒక గుర్తుపెట్టుకోవాలి సుగుర గారు జీవితంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కన్నీరు కన్నీరు తుడవడానికి వేల మంది ఉండొచ్చండి కన్నీరు తుడవడానికి వేల మంది అండి కానీ ముక్కు తుడవడానికి మాత్రం ఎవరు రారండి వర్షాకాలం వచ్చింది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఆల్ రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సుఖర్ బాబాయ్ అండ్ టేక్ కేర్ ఓ మండే ముందు బీపీ వస్తుంది అని పెట్టేశాడు బావా అరే ఏమో ఆన్సర్ నాగేశ్వరరావు మామ ఎన్ని రోజుల తర్వాత నాగేశ్వర మామ మెసేజ్ చేశారు అలాగే తానా నూతన అధ్యక్షులుగా శ్రీ అంజయ చౌదరి గారికి బాధ్యతలు స్వీకరించారు కంగ్రాజులేషన్స్ వి నాగేశ్వరరావు మామ ఫ్రమ్ హైదరాబాద్ వెరీ గుడ్ ఈ విధంగా కూడా విషయం చెప్తున్నారు సో నైస్ ఆఫ్ యూ మామ ఇటువంటి చెప్తూ ఉండాలి మధ్య మధ్యలో అలాగే నళిని కుమార్ గారు మనకు ఆన్సర్ చేయడం జరిగింది మండే ముందు ఏమొస్తుంది అంటే ఏమొస్తుంది ఏమో ఏం పెట్టలేదు ఆన్సర్ అలాగే వింధ్య ఏమంటున్నారు మండే ముందు నిప్పు వస్తుంది మావ ఏంటది నిప్ప నిప్పే నిప్పే ఓకే అలాగే పోగొస్తుంది అలాగే తల్లారవీందర్ మామ చాలా రోజుల తర్వాత మామ మెసేజ్ చేశారు మావా రవీందర్ మామ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మ్యారిక హాయ్ మామ మహేష్ గుడ్ మార్నింగ్ మండే ముందు పొగ వస్తుంది మామ అని చెప్పేసి పొగ పెట్టేశాడు వా అలాగే సుధాకర్ మామ ఏదో సేమ్ అందరు ఇదే ఆలోచిస్తున్నారు అలాగే శ్యామ్ మావ మెసేజ్ చేయడం జరిగింది మండే ముందు ఏమొస్తుందంటే సండే అని చెప్పేసి ఎనీ రాంగ్ ఆన్సర్ సో మరొకసారి అందరికి అవకాశం ఇస్తున్నాను మండే ముందు ఏమొస్తుంది నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబుల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే రాత్రిపూట చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు మహేష్ గారు స్వీట్ డ్రీమ్స్ రావాలంటే చాలా స్వీట్గా డ్రీమ్స్ రావాలంటే ఏం చేయాలండి అని అడుగుతున్నారు పడుకునే ముందు కొద్దిగా తేనె మీ కనురెప్పలకు రాసుకొని ఒక చెంచా పంచదార మీ నోట్లో వేసుకొని పడుకుంటే తీపి కలలు బోల్ వస్తాయి నేను నిన్న అదే చేసిన మనం బాగుండాలి అని అనుకునేవారు కోపంగా మాట్లాడతారట మనల్ని మోసం చేసేవాడు మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే మాట్లాడతారట ఉంది కదా ఎస్ మనతో మాట్లాడడానికి పోటా పోటీగా మాట్లాడడానికి ఒక ఇద్దరు రెడీగా ఉన్నట్టున్నారు ముందుగా మైథిలి గారు అండ్ అలాగే సుబ్బరావు గారు సుబ్బరావు గారు ఎక్కడ పోయారు మీరు ఏముంది సార్ ఏదో అలాగా వర్షాలు పడుతుంటే చలికి వణికిపోతే ఇంట్లో కూర్చుంటున్నాం అందుచేత ఎక్కడికి వెళ్ళలేదు మీద మాకు దయ కలిగింది మా మీద మీకు దయ కలిగింది వేళ మాకు కాలు కలిసింది అనిచేత వేళ ఒక దసరా పాట పడదాం అని అనుకుంటున్నాం దసరా పాట పడదాం అని చెప్పేసి డిసైడ్ దసరా ఎప్పుడండి గత అక్టోబర్లో వచ్చిందండి అమ్మో అయితే బట్టలు పట్టించుకోవాలండి కొత్త బట్టలు కొట్టించుకోవాలి తప్పకుండా మామా దసరా అవునా చాలండి ఇప్పటికే మా ఊరు అవునా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీ అభిమానానికి అయితే ఒక పోలీస్ గారి అంటున్నాడు అనమాట ఒరేయ్ మహేష్ ఇన్ని దెబ్బలు కొట్టినా నీకు నొప్పిగా అనిపించట్లేదారా అనగానే సార్ నాకు అసలు ఈగా వాలినట్టు కూడా అనిపించడం లేదు సార్ అదేంట్రా అంత గట్టి శరీరమా అంటే లేదు సార్ మా ఆవిడ కొట్టే దెబ్బల ముందు మీ దెబ్బలు ఎంత సార్ తిని తిని మా అండవారిపోయారు ఓకే మైథిలి గారు గుడ్ ఈవినింగ్ అండి ఏం చేస్తున్నారు మైథిలి గారు గారు అయితే జబ్బు చేసినట్టు అంటే జబ్బు చేసి మంచాన పడినటువంటి భర్తను ఆమె లేపి ఉతికి ఆరేసి చితక బాదుతుందండి భార్య వారించబోతూ ఎందుకమ్మా ఎందుకు బాధేస్తున్నావు అసలేంది పాపం ఆయన జబ్బు చేసింది మంచాన పడ్డాడు మీరు ఆయన లేపి మరీ బాగా కొడుతూ ఉన్నారు అసలే ఒంట్లో బాలేక చస్తుంటేనో ఎందుకు అలా కొడుతున్నావు అని చెప్పేసి అంటే అయ్యో ఏం లేదు వదిన ఆయన కోసం ఇది అంతా ఆయుర్వేద మందు తెచ్చాను డాక్టర్ గారు బాగా దంచికోమన్నాడు అందుకోసమే దంచుతున్నాను మీ ఇంట్లో మీ ఆవిడ ఆయుర్వేద మందు తీసుకొచ్చిందంటే మీరు కొంచెం ఆలోచించాల్సి ఓకే మైథిలి గారు మండే ముందు ఏమొస్తుంది సూర్యుడు ఆహా ఇగో ఇది ఆన్సర్ కావాలి ఇంత చిన్న ఎలా మర్చిపోయారు మై డియర్ అండ్ మామీస్ చూసారా మైథిలి గారు ఇంత బాగా చెప్పారు మైథిల్ గారిని డెఫినెట్గా ఈ ఈరోజు విన్నర్ ఆఫ్ ద డే చేద్దామని చెప్పేసి అనిపిస్తుంది కానీ ఎక్కడో ఏదో ఓకే చెప్పాలనుకున్నారు చెప్పేసేయండి మామా

పాఠం చెప్తూ భారతదేశాన్ని గురించి పాఠం చెప్తున్నారండి చెప్తూ పిల్లలతో ఉన్నారు మనం అంతా భరతమాస బిడ్డనో అని చెప్పారండి చెప్పగానే ఒక కొర్రాడు లేచి నిలబడి మేడం మేడం మీరైతే అవచ్చేమో కానీ నేను మాత్రం ప్రామాణికంగా జానతమ్మ గారికి పుట్టిన పెద్దనే అన్నాడు మీరైతే కావచ్చు కానీ నేను మాత్రం ప్రమాణ పూర్తిగా జానకమ్మ గారికి పుట్టానండి అవునండి మంచి జోక్ వినిపించారండి నిజంగా కూడా వెరీ నైస్ జోక్ అండి మీ జోక్ చాలా బాగుంది ఈరోజు అయితే ఏమండి పాడండి నేను కొన్ని చెప్పిన తర్వాత మీరు పాడండి ఓకే అలాగే మైథిలి గారు చాలామంది అంటున్నారు శరీర భాగాలు వాటి సరదా ఉపయోగాల గురించి చెప్పండి మావా అని చెప్పేసి అడుగుతున్నారు శరీర భాగాలు అలాగే వాటి ఉపయోగాలు సరదాగా చెప్పండి అన్నారు తల తల ఎందుకు అంటే తాకట్టు పెట్టుకోవడానికి చాలామంది అంటుంటారు తల తాకట్టు పెట్టేనా మీ డబ్బు తీరుస్తామని చెప్పేసి అలాగే గడ్డం ఎందుకు అంటే గడ్డం పట్టుకొని బతిమలాడడానికి ముక్కు పిండి వసూలు చేయడానికి వీపు విమానం మూత మోగించడానికి కాలు కదపకుండా పనులు చేయడానికి కాళ్ళు బలపం కట్టుకొని తిరగడానికి చేతులు ఖాళీ లేవనడానికి అరికాలు మంట తలక్కించుకోవడానికి పళ్ళు రాలగొట్టడానికి కళ్ళు నిప్పులు పోసుకోవడానికి భుజాలు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవడానికి చెంప చెళ్ళు మనిపించడానికి అయ్యో ఇదేది ఎక్కడో పోయిందే ఓకే ఏమండి చెంప చెల్లు మరిపించడానికి వేలు ఇతరుల వ్యవహారాల్లో పెట్టడానికి అరచేయి వైకుంఠం చూపించడానికి గొంతు మీద కాలేసి తొక్కడానికి పొట్ట తిప్పల కోసం నడుము మంచి పని చేయడానికి నొసలు చిట్లించడానికి నోరు పారేసుకోవడానికి మింగేశారు ఓకే బైత్రి గారు మీ మీరు చెప్పినటువంటి ఆన్సర్ చాలా వరకు దగ్గరగా ఉంది అలాగే సూర్య అనగానే మీకు ఏం గుర్తొస్తుందమ్మా అదే గుర్తొస్తే ఎట్లానండి ఎక్కువగా మూవీస్ చూడరు అనమాట ఓకే బాగుందండి చక్కగా ఉంది గురుగారు మీరు ఒక పల్లవి ఒక్కటి పాడండి ఎక్కువ సమయం లేదు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు మాట్లాడడానికి దట్టు ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు ఉంది ఇంకో ఐదు నిమిషాలు నేను సైన్ అప్ చేయాలి కార్యక్రమం ఈ దసరాలో పాడుతూ ఉన్న పాట ఏంటండి ఒకసారి చేయడానికి ఏ దయా మీ దయా మా మీద లేదు ఇంతసేపు ఇది నీకు తగునా దసరాకు వచ్చు మని విసవిసలు పడక చేతిలో లేదనక అప్పు వరనక ఇరుగు పొరుగుల వారి ఇస్తారు సొమ్ము గొప్పగా చెప్తాము తప్పకను మేము పావలా వేడైతే పట్టేది లేదు అర్ధ రూపాయి అయితే అంటేది లేదు ముప్పావలా ఇస్తే ముట్టేది లేదు హెచ్చు రూపాయి అయితే పుచ్చుకుంటాము అయ్యవారికి చాలు చాలు వండర్ఫుల్ అండి సుబ్బారావు గారు ధన్యవాదాలు సార్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మైథిల్ గారు వండర్ఫుల్ సాంగ్ చెప్పారు అండ్ వండర్ఫుల్ ఆన్సర్ చెప్పడం జరిగింది ఇప్పుడు కట్నం గురించి మనం మాట్లాడుకుందాం కట్నం అడిగేవాడు గాడదా కట్నం తీసుకునేవాడు గాడదా అని చెప్పేసి ఏదేదో చెప్తూ ఉంటారు బట్ ఏ వరకు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు సైడ్ కు మెల్లగా ఓకే కానీ ఒక దగ్గర కట్నం అడిగి జైలుకి వెళ్ళారు వాళ్ళు ఏమండి నోరు అన్నప్పుడు దా అదుపులో ఉండాలి కదండి కట్నం ఎలా అడుగుతారండి సరే కట్నం అడిగారు అండ్ బయదవే మీకు ఎంత ఇచ్చారు కట్నం పోనీ మీరెంత ఇచ్చారు ఆయనకి బాగుంది కానీ మహారాష్ట్ర ఔరంగబాద్కు చెందినటువంటి ఒక కుటుంబం వెరైటీగా కట్నం అడిగి జైలు పాలైపోయిందనమాట ఇంతకీ వెరైటీగా కట్నం అడగడం అంటే ఏంటి గొంతెమ్మ కోరికలు ఏమైనా కోరారా వాళ్ళు లేకుంటే ఏంటి అంటే నిశ్చితార్థం రోజు వధువు కుటుంబం ఓ రెండు లక్షలు పది గ్రాముల బంగారం కట్నంగా ఇచ్చిందనమాట మళ్ళీ ఇరవై ఒక్క గోళ్ళున్న తాబేలు నల్ల లాబ్రెడార్ కుక్క బుద్ధ విగ్రహం పది లక్షలు కట్నంగా ఇవ్వాలని చెప్పేసి అన్నారనమాట అంటే ఇరవై ఒక్క ఉన్న తాబేలు కావాలట వాళ్ళకు ఎక్కడ దొరుకుతుందండి ఈ తాబేలు కోసం ఎ ఎక్కడికన్నా తిరుగుతారండి దొరుకుద్దా తాబేలు ఇరవై ఒక్క గోల్డ్లున్న తాబేలు దొరుకుద్దా అండి నల్ల లాబ్రేడార్ ఈ లాబ్రడార్ కుక్క దొరుకుద్దా బుద్ధ విగ్రహం కావాలన్నారట మళ్ళీ ఎక్స్ట్రా పది లక్షలు కావాలన్నారట ఈ ఇస్తేనే పెళ్ళయ్యాక మీ కూతురికి జాబ్ వస్తుందని చెప్పేసి నమ్మించారనమాట దానికి వాళ్ళు ఓకే చెప్పకపోవడంతో పెళ్ళి ఆపేశారు వధువు కుటుంబం ఫిర్యాదుతో అరెస్ట్ అయ్యారు చూసారా మీ అమ్మాయికి జాబ్ రావాలంటే మా ఇంటికి ఒక ఇరవై ఒక్క గోళ్ళున్న తాబేలు కావాలండి ఒక నల్లని అలా అలా ఎప్పుడు నాకు కన్ఫ్యూజ్ నల్ల లాబ్రాడార్ లాబార కుక్క అలాగే బుద్ధ విగ్రహం పది లక్షలు కట్నంగా ఇవ్వాలి ఇవి ఇస్తేనే మీ మీ కూతురికి జాబ్ వస్తుంది అమెరికాలో అని చెప్పారట హలో హలో నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు హలో 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 ఓకే కాల్ కట్ ఉంది సో అంటే ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారండి నిజంగా ఇవన్నీ మూఢ నమ్మకాలు అవన్నీ కూడా అంటే ఏదో ఎవరో ఎవరో చెప్పుంటారు అమ్మగారి ఆ కూ పెళ్ళికూతురు ఇంట్లో నుండి ఓ నల్ల కుక్కను తెచ్చుకోండి నల్ల కోడిని తెచ్చుకోండి ఇరవై గోల్డ్ ఉన్న తాబేలు తాబేళ్ళు తీసుకురండి అని చెప్పేసి ఇవేమి గో మా కోరికలండి పెళ్ళి అయిపోయింది కేవలం అంటే అమ్మాయికి వాల్యూ ఇవ్వట్లేదు అబ్బాయి అంటే అమ్మాయికి వాల్యూ ఇవ్వట్లేదు అరే బంగారం లాంటి అమ్మాయి వస్తుంది మీ ఇంటికి ఇవేమీ బుద్ధులండి మారారా మనుషులు ఇంకా కోపం వచ్చేస్తుంది నాకు అంతే హలో యా నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు సుధాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ ఈవినింగ్ అని చెప్పేసి అంటారు ఓకే సుధాకర్ గారు మీకు ఎప్పుడన్నా మండుద్దా క్వశ్చన్ ఏంటంటే మండే ముందు ఏమొస్తుందని క్వశ్చన్ 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 పెట్టే కదండి నేను మండే ముందు డే ముందు నైట్ వస్తుంది నైట్ వస్తుంది డే ముందు నైట్ వస్తుంది ఓకే ఐ అగ్రి విత్ యూ దెన్ మండే తర్వాత మండే ముందు ఏమొస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ కోడి నేను నేను ఒక్కొక్క పెన్ను ఒక పేపర్ ఇచ్చాను మీకు ఒక పెన్ను పేపర్ ఇచ్చాను ఇచ్చేసి సుధాకర్ గారు పేపర్ మీద కోడి ముందా గుడ్డు ముందా అని రాయండి అన్నాను నేను ఓకేనా ఒక క్వశ్చన్ ఏంటంటే కోడి ముందా గుడ్డు ముందా అని నేను మిమ్మల్ని అడిగాను ఒక పేపర్ మీద రాయండి క్వశ్చన్ అని చెప్పేసి అన్నాను ఓకే మీరు ఫస్ట్ దేనితో స్టార్ట్ చేస్తారు రాయడం కోడి ముందా గుడ్డు ముందా అని రాశారు కదా ఫస్ట్ స్ట్రక్చర్ ఏం రాశారు కోడి ఇప్పుడు మండే ముందు ఏమొస్తుంది సార్ కాదు సార్ ఇప్పుడు ఒక ఒక పెన్ను పేపర్ ఇచ్చేసి కోడి ముందా గుడ్డు ముందా అని చెప్పేసి నేను రాయమన్నాను కదా మీరు ఫస్ట్ అక్షరం అని రాశారు కదా ఇప్పుడు మండే ముందు ఏమొస్తుంది అని రాయండి పేపర్ మీద మండే ముందు ఏమొచ్చింది సార్ ఓకే మీరు బాగా ఆలోచించండి కన్ఫ్యూజ్ అయినట్టున్నారు కదా నో ప్రాబ్లం నో ప్రాబ్లం సుధాకర్ గారు ఇంకా అంత కుశలమే కదా ఎలా ఉంది రెండు డోసులు వేసుకున్నారా సుధాకర్ గారు అవునా ఓకే టూ త్రీ మంత్స్ అయిపోయింది వండర్ఫుల్ అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మీతో మాట్లాడే అవకాశం దొరికింది సుధాకర్ గారు సుధాకర్ గారు చాలామంది అంటుంటారు చేపలు పాలు కలిపి తీసుకుంటే మంచిదేనని అడుగుతున్నారు కానీ చేపలు పాలను ఒకేసారి తీసుకోవడం వల్ల చర్మ సమస్యలకు దారి తీస్తుందని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు అయితే సైంటిస్టులు రీసెంట్గా ఈ వాదనను కొట్టిపారేశారండి రీసెంట్గా యాక్చువల్గా దీన్ని సైంటిఫిక్గా చెప్పాలంటే చేపలు తిన్న తర్వాత పాలు పెరుగు తీసుకోవడం హానికరమని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి కుండ బద్దలు కొట్టేశారు అనేక చేపల వంటకాలు పెరుగుతో తయారు చేస్తారని చెప్పేసి మనం గుర్తు చేస్తున్నారు అయితే ఆయుర్వేదం మాత్రం ఇలా చేపలు పాలు పదార్థాలు కలిపి తినకూడదని చెప్పేసి చెబుతోంది బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనము చేపల్లో వాళ్ళు పెరిగేస్తారు కొందరు పాలు పోసి ప్రిపేర్ చేస్తుంటారు అటువంటి ఏమి లేదట అన్ని ఊహాగానాలు పాలు చేప చేపలు కూడా కలిపి తీసుకోవచ్చు అని చెప్పేసి చెబుతున్నారండి కరెక్టేనా సుధాకర్ గారు

మీరు ఎప్పుడైనా డైరెక్ట్ తాగేసారా సార్ పొదుగు నుండి తీసిన పాలు మీరు అలా చిన్నప్పుడు తాగారు కాబట్టి అలా మంచిగా అంత మంచి ఐక్యూ పెరిగింది అంత మంచి తెలుగు థియేటర్లు వచ్చాయి చక్కగా అమెరికాలో సెటిల్ అయిపోయారు మా అమ్మ నాకు ఎప్పుడు వేడి చేసే చిన్నప్పుడు పచ్చి పాలు అయినా బాగానే ఉంటుండే నా బుర్ర ఇంకొంచెం బాగా పనిచేస్తుండే రైట్ సుధాకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బాబాయ్ ఏ మామజ్ మామీజ్ ఇంకా కాసేపు మాట్లాడాలని ఉంది ఇంకాసేపు షో చేద్దామా ఉంది ఎట్లా అండి ఏంటి నాకు అసలు అర్థం కాదు ఓకే ఏం కాదు పద్మజాగారి షో కూడా చేసేద్దామా ఏమో ఓకే సో సో ఒలింపిక్స్లో పెరుగుతున్నటువంటి కేసులు అలాగే బంగారం ధర తగ్గిందండి చక్కగా నలభై తొమ్మిది వేల మూడు వందలు ఉంది ఇక బంగారం కొనుక్కునే వాళ్ళు ఉండండి అలాగే ఒక్కొక్క న్యూస్ చెప్దాం అనుకున్నాను నాకు చాలా ఇష్టం ఆమె బాగా యోగా చేస్తుంది ఆ హీరోయిన్ బట్ నాకు చెప్పాలని లేదు ఓకేనా ఇక రేపటి తెల్లారిందో ఈ మామ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నించేద్దాం మండే ముందు ఎం వస్తుంది మా వస్తుంది దట్ ఈస్ ద ఆన్సర్ తిట్టుకుంటున్నారు కదండి నన్ను తిట్టుకోండి మీరు ఎంత తిట్టుకుంటే నాకు అంత మంచిది ఓకే సో నల్లి గారు సౌజన్య గారు మండే ముందు సాటర్డే సండే నైట్ వస్తుంది మా ఏమండి ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా అని ఒక పేపర్ మీద రాసినప్పుడు కో అనే అక్షరం ముందు వస్తుంది అలాగే మండే ముందు ఏమొస్తుంది అంటే మీరు తెలుగులో రాసినట్టయితే మా అనే అక్షరం ముందు వస్తుంది ఇంగ్లీష్లో రాసినట్టయితే ఎమ్ అనే అక్షరం ముందు వస్తుంది ఎమ్ అంటే తెలుసుగా